ఈ సందర్భంగా వికారాబాద్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆయేషా మేడం గారిని వారి సందేశాన్ని ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాం. రెస్పెక్టెడ్ గురుజీ శ్రీ పత్రిజీ, పత్రి మేడం గారికి, న్యూటన్ గారికి, కమిషనర్ మేడం గారికి, వేదిక పైన ఉన్న ఇతర పెద్దలందరికీ, అదేవిధంగా క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. రియల్లీ ఐఎమ్ అమేజ్డ్ టుడే టు బి ప్రెజెంట్ అమంగ్ దిస్ ఫ్యామిలీ. స్పిరిచువలిజం అనేది ఐ లిసనింగ్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ ది లాస్ట్ 1 అవర్, ఐఎమ్ రియల్లీ లాస్ట్ ఇన్ ది సీ ఆఫ్ స్పిరిచువలిజం. ఇండియా ఈజ్ నోన్ టు బి ఎ ల్యాండ్ ఆఫ్ స్పిరిచువలిజం. ఐ హోప్ దట్ ఇన్ ది కమింగ్ డేస్ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ బికమ్స్ ది సెంటర్ పాయింట్ ఫర్ స్ప్రెడింగ్ దిస్ రేడియన్స్ త్రూ అవుట్ దిస్ వరల్డ్. వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ అండ్ ఐ ఆల్సో విష్ యూ అ వెరీ హ్యాపీ బర్త్డే. అండ్ ఐ వన్స్ అగైన్ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు బీ అమంగ్. ఫ్రాంక్లీ టు సే, ఐ ఆమ్ మోస్ట్లీ లాస్ట్ ఇన్ ది మండేన్ వరల్డ్ డే టు డే అఫేర్స్, బట్ డెఫినెట్లీ దెర్ ఈస్ టైమ్ ఫర్ స్పిరిచువలిజం యాజ్ యూ సెడ్. And I will think over and I will also start meditating. The benefits of meditation, as some of you were sharing, the benefits of meditation are immense, and we only have to understand, as Guruji rightly said, come to that zero. Don't think that you are a hero. Think that you are a zero. Start from zero. And I think if everybody starts thinking like that, there will be no violence in this world. Everywhere it will be peace. So I think all of you, and especially the elders, and also we have to teach our children about the importance of being that, you know, self, that inner self, introspection, starting from that zero. And definitely in the coming days, world is going to become a more beautiful place thanks to the efforts put by Guruji and his team, and definitely more change will be seen. And I am really proud to say that this change is starting from the place where I am here, from this place. So really glad to be within you, between you, and we hope more such unions, more such reunion activities take place, and I hope to visit again and again also. So today I am really amazed, and I hope I will come here sometime else also, and I will share more thoughts and more my feelings about spiritualism and other things. I thank you once again. We all thank her. ఆవిడ ఆవిడ వచ్చిందంటే గవర్నమెంట్ వచ్చిందట్టు ఇక్కడ. తెలంగాణ గవర్నమెంట్కి గట్టిగా చెప్పకూడదాం. మేడం, తెలంగాణ గవర్నమెంట్కి 2 కోరికలు ఉన్నాయి. మా కోరిక, మేమంతా ప్రజలం, తెలంగాణ ప్రజలం, అన్ని చోట్ల శాకాహారం ఉండాలి. గవర్నమెంట్ ఫంక్షన్స్లో మాంసం పెట్టకూడదు. తర్వాత స్కూళ్ళలో అనాపనిసతి విద్య నేర్పించాలి. నేను, డాక్టర్ న్యూటన్ గారు, లక్ష్మి గారు, అందరం కూడాను ఆ రోజు కోసం చూస్తున్నాం. ఏ రోజైతే మరి డిన్నర్లో కోడి ఉండకూడదు, మేక ఉండకూడదు, చేప ఉండకూడదు. విద్యార్థులు చిన్నప్పటి నుంచే ధ్యానం నేర్చుకోవాలి. ధ్యానం తెచ్చుకుంటే అందరూ శాకాహారులు అయిపోతారు, లేకపోతే కారు రాక్షసులుగానే మిగిలిపోతారు. ఈ 2 విషయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుంది లైఫ్ యూనివర్సిటీ. స్పిరిచువల్ సైన్స్ షుడ్ బి మేడ్ లైక్ కెమిస్ట్రీ అండ్ బాటనీ అండ్ జువాలజీ అండ్ హిస్టరీ జియోగ్రఫీ
జియాలజీ, ఆస్ట్రానమీ, మ్యాథమెటిక్స్, సాంస్క్రిట్, హిందీ, తెలుగు, లైక్ దట్ స్పిరిచువల్ సైన్స్ షుడ్ బి మేడ్ ఏ సబ్జెక్ట్ ఎవ్రీ స్కూల్. అండ్ ప్రజలు ఏమైనా చేసుకోండి, కానీ గవర్నమెంట్లో మటుకు మాంసం ఉండకూడదు. గవర్నమెంట్ షుడ్ బి ఏ పాత్ షోయర్ టు అహింస. దిస్ ఇస్ ల్యాండ్ వేర్ మహాత్మా గాంధీజీ వాజ్ బార్న్, ఫాదర్ ఆఫ్ ద నేషన్. అండ్ చిల్డ్రన్ ఆఫ్ ద నేషన్ ఆర్ ఈటింగ్ మేకలు అండ్ కోడులు. గాంధీజీ గారు ఏం చేశారు, మనం ఏం చేసాము? ఒకసారి తెలంగాణ గవర్నమెంట్కి, మళ్ళీ అన్ని గవర్నమెంట్కి మనం గట్టిగా చెప్పబడ్డాం, ఈ రెండు వచ్చి తీరుతాయి, మాంసం ఎక్కడ ఉండదు. రెండో పాయింట్, స్పిరిచువల్ సైన్స్ ఆధ్యాత్మిక శాస్త్రము ప్రతి స్కూల్లో వస్తుంది. ఈ రెండు వచ్చేందుకు మేము శరీరం వదిలిపెట్టాం మేడం, మీ వెంట పడ్డా వదిలిపెట్టాం. పొట్లూరి గారు, పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ గారు, స్వర్ణమాల పత్రి మేడం, డాక్టర్ న్యూటన్, విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. డాక్టర్ లక్ష్మి, శ్రేయాన్స్, చంద్రశేఖర్, వాణి మేడం, కృష్ణమోహన్ గారు, సౌమ్య గారు, శైలజ మేడం, సారీ కలెక్టర్ మేడం, ఆయేష మేడం అండ్ రామ్ లక్ష్మణ్ గారు, ఇవాళ మీరందరూ డాక్టర్ న్యూటన్ గారి జన్మదినోత్సవం మరియు లైఫ్ ఫౌండేషన్ యొక్క వార్షికోత్సవము రెండు ఈరోజు దీనిలో పాల్గొనడానికి, సెలబ్రేట్ చేసుకోవటానికి వచ్చినందుకు మా పాదాభినందనలు. తర్వాత దేశ విదేశాల నుంచి ఈ ఉత్సవంలో పాల్గొనడానికి మీరందరూ వచ్చినందుకు, ఎన్నో సోల్ కోచ్ బ్యాచెస్, ఇప్పుడు దాకా 13 సోల్ కోచ్ బ్యాచెస్ జరిగినాయి. ఈ 13 సోల్ కోచ్ బ్యాచెస్ జరిగినాయి, 2000 పైనే సోల్ కోచెస్ ఈ లైఫ్ యూనివర్సిటీ నుంచి ఇప్పుడు నేర్చుకున్నారు. ఇప్పుడు ఈ గ్రేట్ మాస్టర్స్ అందరూ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడటం అనేది గొప్ప ఛాలెంజ్. ఇప్పుడు నేనేం మాట్లాడటానికి లేదు, ఎందుకంటే అన్నీ ఆల్రెడీ చెప్ప జరిగినాయి. కానీ నేను ఒకటి చెప్తాను, లైఫ్ యూనివర్సిటీ, క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ అనేది, దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి. ఎన్నో యూనివర్సిటీస్ ఉన్నాయి ప్రపంచం అంతా, ఎన్నో స్పిరిచువల్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి, కానీ ఇది మొట్టమొదటి స్పిరిచువల్ సైన్స్ యూనివర్సిటీ, ద వన్ అండ్ ఓన్లీ స్పిరిచువల్ సైన్స్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్. దట్ ఈస్ ద యునిక్నెస్ ఆఫ్ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ. రెండవది నేను చెప్పాల్సింది అనుకుంది, ఇవాళ మనం అందరూ ఎందుకు వచ్చాం ఇక్కడికి, ఒక జన్మదినోత్సవము, వార్షికోత్సవము సెలబ్రేట్ చేసుకోవటానికి. కానీ లైఫ్ యూనివర్సిటీ, క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో నేర్పబడేది ఏంటంటే, ప్రతిదినము ఒక ఉత్సవం, ప్రతిరోజు ఒక సెలబ్రేషన్. లైఫ్ని మనం ఎలా సెలబ్రేట్ చేయాలి అనేదే క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో నేర్పబడుతుంది. సో ఈ సెలబ్రేషన్ ఇవాళతో ఆగిపోదు, ఈ యూనివర్సిటీతో ఆగిపోదు, ప్రతి ప్లేస్, ఎవ్రీ వరల్డ్, ఎవ్రీ స్పేస్ ఇన్ ద వరల్డ్ షుడ్ బి స్ప్రెడ్ విత్ ద విజ్డమ్ ఆఫ్ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ అండ్ దిస్ విజన్ ఆఫ్ డాక్టర్ న్యూటన్, దట్ దిస్ సెలబ్రేషన్ షుడ్ నెవర్ స్టాప్. లైఫ్ ఇస్ ఎ సెలబ్రేషన్. మనం శూన్యం నుంచి వచ్చాము, బ్రహ్మశ్రీ పత్రిజీ గారు చెప్పినట్టు, నాకు ఆయన చెప్పిన ఆ ఆ ఉత్సవం, ఆ ఉత్సాహం, దాని తర్వాత అక్కడి నుంచి ఊర్ధ్వలోకాల్లోకి వెళ్ళటం. ఊర్ధ్వలోకాల గురించి నాకు తెలియదు, కానీ అట్లీస్ట్ ఈ ఉత్సవం అనేది మనం రోజు జీవితంలో ప్రతిరోజు ఒక ఉత్సవంలాగా గడిపించుకోగలము అనేది మాత్రం మనం నేర్చుకోగలము క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ నుంచి. కొన్ని మినిట్స్ నేను మన జర్నీ గురించి షేర్ చేస్తాను. డాక్టర్ న్యూటన్ గారు చెప్పినట్టు 1992 డాక్టర్ న్యూటన్ గారిని, డాక్టర్ లక్ష్మి గారిని కలవటం జరిగింది. దాని తర్వాత నుంచి
చాలా ఇన్స్పైర్ అయ్యాము శ్రీదేవి నేను. ఇది ప్రపంచానికి పనికొస్తుంది కానీ అప్పుడు ఇది ఇంత పెద్ద రూపం తీసుకుంటుందని నేను కళ్ళలో కూడా ఊహించుకోలేదు. చిన్న అడుగులతో స్టార్ట్ చేశాము. పైన ఒక రూమ్ తీసుకున్నాము అద్దెకి, దాంట్లో రిగ్రెషన్ సెషన్స్, మెడిటేషన్ అట్లా నేర్పిస్తూ ఉండేవాళ్ళము. సడన్గా చాలా రిక్వైర్మెంట్ ఎక్కువైంది, ఎక్కువ మంది రావాలి అనే రిక్వైర్మెంట్ వచ్చింది కానీ మనకి ప్లేస్ లేదు. కానీ ఎప్పుడైతే మనకి మంచి ఇంటెన్షన్ ఉంటుందో ప్రపంచము, యూనివర్స్, మాస్టర్స్ అందరూ సపోర్ట్ చేస్తారు. అనుకోకుండానే నెక్స్ట్ డే కింద ఒక ఫ్లోరు ఖాళీ అయిపోయింది. మళ్ళీ అది మేము అద్దెకి తీసుకోవడం జరిగింది. అక్కడ వర్క్షాప్స్ మొదలుపెట్టాము. దాని తర్వాత అది లైఫ్ రీసెర్చ్ అకాడమీ లాగా స్టార్ట్ చేసి ఎన్నో రకాల వర్క్షాప్స్, 12 రకాల 2-డే వర్క్షాప్స్, తర్వాత ఇప్పుడు 5-6 డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత 2007లో దీన్ని ఇంకా చాలా పెద్ద వేలో తీసుకెళ్లాలని డాక్టర్ న్యూటన్ గారు ఇది ఒక యూనివర్సిటీ లాగా ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేద్దామని, అప్పుడు జస్ట్ లైఫ్ యూనివర్సిటీ అనే పేరు వచ్చింది. క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ అనేది పేరు తర్వాత వచ్చింది. ఈ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ దాని తర్వాత 2007 నుంచి మేము మొదలుపెట్టాము. ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ 2010 నుంచి, ఇది 10వ సెలబ్రేషన్. దానికి ఒక గట్టిగా అందరూ తప్పట్లు కొట్టాలి. అండ్ బ్రహ్మశ్రీ పత్రిజీ, థ్యాంక్ యూ. ప్రతిసారి మీరు ఇక్కడ వచ్చినందుకు మాకు ఒక ప్రామిస్ చేశారు. ఎవ్రీ ఇయర్ నవంబర్ 24th ఈ సెలబ్రేషన్కి నేను ఇక్కడ ఉంటాను అనే ఒక ప్రామిస్ చేశారు. అలాగే తన మాట నిలబెట్టుకున్నారు. ఎవ్రీ ఇయర్ ఇక్కడ తన ప్రెజెన్స్ ఉంది, సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. అండ్ ఈ సోల్ కోస్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఈ 13వ బ్యాచ్లో 500 మంది, ఇప్పుడు వాళ్ళందరూ మీరు చాలామంది ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు లాస్ట్ డే ఇవాళ 13వ బ్యాచ్కి ఒకసారి గట్టిగా తప్పులు కొడదాము. అండ్ ప్రతి బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్ నుంచి ఈ 13వ బ్యాచ్ వరకు ఇక్కడ వచ్చి విజిట్ చేసినందుకు, ఇవాళ సెలబ్రేషన్స్లో వచ్చినందుకు అందరికీ తప్పులు కొడదాము. ఆల్ 13 బ్యాచెస్కి ఈ 2000 మంది ఎవరైతే సోల్ కోస్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మొదలుపెట్టారో. తర్వాత డాక్టర్ న్యూటన్ గారు నెక్స్ట్ విజన్ ఏంటంటే సోల్ కోస్ట్ ప్రోగ్రామ్ కంప్లీట్లీ ఫ్రీ ప్రోగ్రామ్గా ఉంటుంది. కానీ 2024 నుంచి ఇక్కడ జరిగే ప్రతి ప్రోగ్రాము కంప్లీట్లీ ఫ్రీగా ఉంటుంది. సో దానికి ఎంతో కృషి కావాలి, ఎంతో ఎఫర్ట్ కావాలి. ఇప్పుడు మనం కొన్ని స్టెప్స్ మాత్రమే వేసినట్టు ఇక్కడ చూడటానికి చాలా డెవలప్మెంట్ కనిపించవచ్చు కొన్ని ఇయర్స్ తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ వచ్చిన వాళ్ళకి. కానీ ఇంకా రాబోయేది చాలా చాలా ఉంది. ఇప్పుడు జస్ట్ ఒక శాండ్, ఒక స్పెక్ ఆఫ్ శాండ్ మాత్రమే మనం చేసింది. చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది. అండ్ వీటన్నిటికీ బ్రహ్మశ్రీ పత్రిజీ గారు, స్వర్ణమాల మేడం గారు, డాక్టర్ న్యూటన్, డాక్టర్ లక్ష్మి అండ్ ఆల్ ద ఫ్రెండ్స్ అండ్ సపోర్టర్స్ ఆఫ్ లైఫ్ యూనివర్సిటీ అందరూ కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తే ఇది వరల్డ్లో తన పర్పస్, లైఫ్ యూనివర్సిటీకి ఏదైతే ఒక పర్పస్ ఉందో ఆ పర్పస్ 100% నెరవేరుతుంది. ఒక గ్రేటెస్ట్ స్పిరిచువల్ సైన్స్ యూనివర్సిటీ ఒక ఫౌండేషన్గా మిగిలిపోతుంది అనేది, ఒక 5000 సంవత్సరాల పాటు ప్రపంచానికి ఇది సేవ చేస్తుంది అనే ఉద్దేశంతో ఒక్కసారి క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీకి మనమందరం దప్పట్లు కొడదాం. అండ్ దీనిలో మీరందరూ ఇక్కడికి వచ్చారంటే ఇది కోయిన్సిడెన్స్ అనేది లేదు. ఎందుకంటే జీవితంలో కోయిన్సిడెన్సెస్ అనేది ఉండదు, యాక్సిడెంట్స్ అనేవి అంతకంటే ఉండవు. ఒక పర్పస్, ఒక రీజన్ వాళ్ళని మీరందరూ వచ్చారు. ఎంతోమంది రావాలనుకున్నారు, రాలేకపోయారు. మీరు కొన్నిసార్లు ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేసి అయినా సరే మీరు ఇక్కడికి రాగలిగారు అంటే దానికి ఒక అర్థం, పరమార్థం అనేది ఉంది. అది గుర్తుంచుకుని దీనిలో కంటిన్యూస్గా మీరందరూ లైఫ్ డెడికేట్ చేసి మీ ఎనర్జీ దీనికి యాడ్ చేస్తే ఇది మరింత ముందుకెళ్తుందని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. దిస్ పర్సన్ ఈజ్ లైఫ్ యూనివర్సిటీ. చెప్పండి, పడితే వస్తారు ఇద్దరు ఈరోజు రంగాల్లో దిగుతారు.
క్లైమాక్స్లో మాకు క్లైమాక్స్ ఎలా దీన్ని తీసుకెళ్తారని మాకు గురువుగారు మాకు ఇచ్చారు ఇది. ఇప్పుడు పరమాత్మ స్వరూపులు ఆత్మమిత్రులు నేను కట్ చేస్తున్నాను. పెద్దోడు రాము నేను లక్ష్మణ్ణి, కానీ ఎక్కువ మాట్లాడతాను ఏమనుకోవద్దు. మా జ్ఞానం ఇచ్చిన తల్లిదండ్రులకి నమస్కారాలు. ఫస్ట్ పెదనాన్న పెద్ద తండ్రి, చిన్ననాన్న చిన్న తండ్రి. మనందరి పిల్లలకి, నా సిస్టర్స్, నా బ్రదర్స్ అండ్ బ్రదర్స్ అందరికీ నమస్కారాలు. అంటే అందరూ ఒక ఫ్యామిలీ కాబట్టి తల్లిదండ్రులు కూర్చున్నారు, మనందరం పిల్లలు ఇక్కడ వింటున్నాం. మాట్లాడు. నాకు ఈ స్టేజ్ ఎంతసేపు కూర్చున్నప్పుడు మనం ఎంతో అదృష్టవంతుల ఫీల్ అనిపించింది. ఇక్కడ మాట్లాడే పెద్దలు ఒక్కొక్క మాట రత్నాల మూటలు. అది పైటి సెంగులు కానీ కరెక్ట్ కానీ, పైటి సెంగు అంటే భిక్ష వేసినప్పుడు పైటి సెంగు పెడతారు తెలుసా మీకు, అలా పైటి సెంగు నిండు ఉండదు అనుకున్నారు, రత్నాలు జేబులు నిండు. ప్రతి వాళ్ళు అద్భుతంగా మాట్లాడారు. గురుగారు ఎంత గొప్పది అనేది మనం చెప్పాలి. మేడం ధ్యానం గొప్పది అని చెప్పిన దాకా వదలలేదు. ఆవిడ నోటి ఎలా చెప్పిస్తాడనేది ఆవిడ నోటి చెప్పించాడు. ఈ మామూలు గ్రేట్ గురువు కాదు అంటే, మనకంటే ముందుగానే గురుగారు ఆపరేషన్లో ఉంటాడన్న సంగతి ఒకసారి నేను గమనించాను ఎడంగా కూర్చొని. ఇట్స్ గ్రేట్ గురు పత్రిజి గారు. ఇందాక మేడం గారు, కలెక్టర్ గారు వస్తున్నారు వస్తున్నారు అన్నప్పుడు మేము అందరూ ఎతికి చూసాము. పక్కన ఇద్దరు బెల్ట్ రోతులు, ఒక బాటిల్ బెల్ట్ వస్తున్నాయి, మనిషి కనిపించట్లేదు. ఎవరో ఎవరో కలెక్టర్ అంటే ఎలా ఉంటారో ఎదుగుతున్నాం. అసలు ఈవిడే కలెక్టర్ రాదన్నా, ఇలా వాళ్ళ అసిస్టెంట్ వస్తుందని డౌట్ వచ్చింది. వాళ్ళ అసిస్టెంట్ అని వచ్చి కలెక్టర్ని బిల్ల పెత్తనాలని డౌట్ వచ్చింది. నాకు అర్థమైంది, బాగా చదువుకున్న వాళ్ళు ఎంత డీసెంట్గా ఉంటారు, ఏం తెలియవాళ్ళు మాలా క్యాబులు పెట్టుకుని ఎక్స్ట్రా ఎత్తారనేది అర్థమైంది మాకు. అదేమైంది, ఆవిడ అంత వస్తుంటే ఇదేంటి, మేమిద్దరు ఒకళ్ళు చూసుకున్నాం రామలక్ష్మణ్ ఈ బిళ్ళప్ప ఏంటి, ఏళ్ళు ముద్ర కలిగి నీకు ఇది ఎంత బిళ్ళప్ప అవసరాన్ని మిత్రం ఒకళ్ళు వాళ్ళు చూసుకున్నాం. తర్వాత గురుగారు ఒక మాట చెప్పారు, మనం అందరం ధ్యానంలో కాముందు హీరోలమే, ధ్యానం వచ్చిన తర్వాత జీరోలమే. హీరోలమే అంటే ధ్యానం రాకముందు ప్రతిదీ నా ఫ్యామిలీ, నా జాబు, నా ఇల్లు, నా కలెక్టర్ అంతా హీరోలాగా ఉంటుంది. ధ్యానంకి వచ్చినా తెలిసింది జీరోలు అని. గ్రేట్ జీరోస్ మనందరం, గ్రేట్ జీరోస్, హీరోస్ కాదు గ్రేట్ జీరోస్. నాకు ఇంటి రాలా, నాకు ఫస్ట్ కర్నూల్లో పుట్టిన పెరుమడి ఎన్నో పిల్లలను పుట్టించింది. ఇప్పుడు ప్రపంచం అంతా పెరుమిడి పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. అలాగే ఈ లైఫ్ ఇరుబంది సీట్ అనేది పిల్ల ఇది పునః స్టార్ట్ అయ్యి ఎన్నో పిల్లలు పుట్టబోతుంది అనేది మాకు కళ్ళకి అర్థమవుతుంది. ఇందాక లక్ష్మీనారాయణ మాట్లాడారు, విద్యార్థులకి ఎన్నో పాఠశాలలో ఎన్నెన్నో చెప్తున్నారు కానీ కష్టంతో నేను చెప్పట్లేదు అంటున్నారు. కానీ కష్ట మేడం గారు తప్పు చెప్పారు. ఎందుకు తెలుసా, వాళ్ళు బాగా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు, కష్టంతో ఏంటంటే బాల్షాప్ ఉంది, ఒక పెగ్గేస్తే నీకు కష్టపడని చెప్తున్నారు. సార్ నా కష్టం లేదంటే ఇంకో పెగ్గుతాయి అంటున్నారు. మిత్రులారా, జ్ఞానం పంచే ముందు కష్టం వస్తే బాలుసాను చూపడం కాదు, కష్టం వస్తే జ్ఞానాన్ని పంచేదే ఆ మహామిత్రులు. బయట ఏమైందంటే, మా షూటింగ్లో చిన్న ఒక ఉదాహరణ చెబుతాం. షూటింగ్ జరుగుతుంది, షూటింగ్ జరుగుతుంటే చిన్న సాంగ్ జరుగుతుంది, ఫైర్ ఎఫెక్ట్ జరుగుతుంది. ఫైర్లో డాన్సర్స్ అంతా డాన్స్ చేస్తుంటే సడన్గా ఒక డాన్సర్ ఆవిడకి నార లాంటిది కట్టుకున్నారు ఒకళ్ళు, సడన్గా ఎగురుతున్నా ఫైర్ అంటుకుంది, నార మంట అంటుకుంది, మంట అందుకుంది. అప్పుడు కాపాడండి కాపాడు అనగానే వాళ్ళు ఏం చేశారంటే పక్కన ఉండ క్యాన్ ఉంది తీసుకొని వాటర్ అని చెప్పి పట్టిన పోసారు. అదే పిట్లోది కళ్ళ ముందు అలా బొగ్గున నిజంగా జరిగే సత్యం ఇది, మేము తెలిసి పక్కనే ఉన్నాం. అలాగే నా మిత్రులారా, కష్టం కష్టం అనగానే వాళ్ళు ఏం చేస్తారంటే పిట్లో పొమ్మడి చేస్తాను మా నెత్తి మీద, అలా దగ 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 నిలువునే కాలిపోతున్నాం మనం. పుట్టేది కాదు పోసేది,
దానికి పోయాల్సింది జ్ఞానం. ఇప్పుడు ఒకే ఒకటి, ఇందాక లక్ష్యం రావడం ఎంత గొప్పదనేది ఒక దిశలో ఇక్కడ అర్థమైంది. మనం ఏమన్నా భయం ఉన్నప్పుడు పాట ఉన్నప్పుడు మన తల్లి సపోర్ట్ ఉంటే మన ధైర్యం ఉంటుంది. ఇప్పుడు లక్ష్యం రావడం గారు వాళ్ళ అమ్మ పక్క ధైర్యం ఉంటే వాళ్ళ అమ్మ మాట్లాడింది, ఇదే వాళ్ళ గొప్పతనం. అంటే తల్లికే గురువైన మేడం గారికి నమస్కారం. అంటే నువ్వు పక్కన కూర్చున్న నోట్లో మాట వచ్చింది, అంత కోడ ఉంటాదని కథ. అది ఇస్మాని కనెక్ట్ అయితే ఎత్తు ఉంటుంది, బోతుగాని కనెక్ట్ అయితే అలా ఉంటాయి. సరే టైం చెప్పాలమ్మా, ఎందుకంటే రామలక్ష్మణులు మైక్ ఉందని వాగేస్తారు, వీళ్ళకి చేతలు తక్కువ వాడటం ఎక్కువ. ఎందుకంటే ఒకటే ఒకటి నాకు తెలిసింది చెప్పాలి. ఒక మహాభారతాన్ని గురించో రామాయణాన్ని గురించో బైబిల్ని గురించో నేను తప్పు చెప్పట్లేదు, అది నాకు తెలియదు. కాబట్టి ఒక నీటి లోపల దిగినప్పుడు ఒక ముసలి కాలు పట్టుకుంది అనుకోండి, అక్కడ 18వ చాప్టర్లో కృష్ణ భగవాన్ ఏం చెప్పాడు, శివుడు ఏం చెప్పాడు, చేసే బైబిల్ ఏం చెప్పాడు అనుకుంటే 18వ చాప్టర్ నేను ఎప్పుడు చదవాలి, నాకు ఎప్పుడు అర్థం అవ్వాలి, ముసలి కాలు నుంచి ఎప్పుడు బయట రావాలి నేను, అది జరిగే విషయం కాదు. విషయం కాదు, మహాభారతం గొప్పది, రామాయణం గొప్పది, బైబిల్ గొప్ప, తప్పంటలా నేను. కానీ ప్రజెంట్గా ఈ ముసలి కాలు నుంచి బయటకు పడాలంటే ఏంటి, పక్కన ఏరుందా కర్ర ఉందా ఏముందని ఆ స్పాట్లో ఎతకటం అనేది చాలా ఇంపార్టెంటు. అలాగే లైఫ్ యూనివర్సిటీ అనేది ఏంటంటే స్పాట్ రిజల్ట్స్, అది ఇంగ్లీష్లో మాకు అర్థం కాదు. ఏంటంటే మనకు మూడిళ్ళు, ఈ అహంకారానికి మూడిళ్ళు, మన మనస్సు సమన్వయంలో ఉంటుంది అంటే మనసు మీరిపోతే ఒక ఇల్లు జైలు, కామం మీరిపోతే కోపం మీరిపోతే నానన పదం మీరిపోతే జైలిల్లు, మనసు న్యూట్రల్లో ఉంటే మన ప్యాలి ఇల్లు, మనసు కంట్రోల్ ఉంటే ఇది పరమాత్మ ఇల్లు. ఇది మీరందరూ భగవంతుడి ఇంట్లో ఉండటంతో నాకు ఈ జ్ఞానోదయం కలిగింది, ఈ మాట చెప్పాలనిపించింది. మనసు న్యూట్రల్లో ఉంటే ఇది భగవంతుడి ఇల్లు, మన అందరూ ఎంతో అదృష్టవంతుల భావిస్తున్నాం. నేను ముసలి కథ చెప్పి సగంలోనే మా బెదర వేరే కథ అనుకున్నాడు. కాలు పట్టుకున్నప్పుడు ముసలే దానిలో నుంచి ఎలా తప్పించుకోవాలి అనేది స్వాల్ట్ రిజల్ట్, ఇదే లైఫ్ యూనివర్సిటీ అనేది నాకు అర్థమవుతుంది. ఈ పరిస్థితుల లోపల ఈ కంప్యూటర్ ఈ ఫాస్ట్ జనరేషన్లో ఏదో 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 ఉంది ఉందని చెప్పి సెల్ ఫోన్ ఆ ప్రపంచంలో సెల్ ఫోన్ అంతా ఆపరేట్ చేసి చూస్తున్నారు, కానీ దేహాన్ని ఎలా ఆపరేట్ చేయాలో చాలామందికి తెలియ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. చాలామంది సెల్ ఫోన్ ఆ ప్రపంచాన్ని అంతా చూస్తున్నారు, కానీ దేహం లోపల ఉండ మార్పును చూడలేకపోతున్నారు. ఈ దేహాన్ని ఓపెన్ చేసి ఎలా ఓపెన్ చేయాలి, ఎలా ఆన్ చేయాలనే సత్యాన్ని ఈ లైఫ్ యూనివర్సిటీ ద్వారా మేడం గారు వాళ్ళు ఈ గొప్ప సత్యాన్ని ఎంతో ఎంతో మంది విద్యార్థులకు అందిస్తున్నారు. వెరీ వెరీ థ్యాంక్స్ సార్. చెబుతూ ఏంటంటే ముసలి కథ ఈ స్పాట్లో నుంచి మనం తెలుసుకొని జ్ఞానం అనే సత్యాన్ని ఇప్పుడు తెలుసుకొని ఈ ముసలి అని ఈ ప్రాబ్లం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ఏ అప్పుల ప్రాబ్లం షుగర్ ప్రాబ్లం బీపీ ప్రాబ్లమ్స్ మనం బయటకు రావాలంటే దానికి సొల్యూషన్ ఒకటే ఒక మార్గం, ధ్యాన మార్గం అనే సత్యాన్ని మేము తెలుసుకున్నాం. ఎందుకంటే మొన్నే 11వ తారీఖు గురుగారి బర్త్డేకి వెళ్ళాము, పెర్మిట్స్ డే, ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. రేపు నెక్స్ట్ మంత్ మనకి కర్తాల పెర్మిట్ జరగబోతుంది, నెక్స్ట్ మంత్ క్రిస్మస్ పండుగ రాబోతుంది, జీసస్ పుట్టిన. అలాగా ఈ 2-3 నెలలు అద్భుతమైన ఒక అద్భుతమైన గొప్ప గొప్ప మహానుభావులు పుట్టిన జన్మదల మంచి 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 అనుకుంటానని అన్నమాట. మనం ఇంకోటి ఈ లైఫ్ కోర్స్ ఈ యూత్కి గురువారాలు వాళ్ళు ఎన్నుకున్న ఒక సత్యం ఏంటంటే, అద్భుతమైన సత్యం ఏంటంటే, ఒక 60-70 సంవత్సరాల ముసలి వాళ్ళకి పెద్ద జ్ఞానం లేదని పర్లేదు, పెద్ద చేయాల్సింది పెద్ద సాధించాల్సింది ఏమి లేదు. కానీ 8 సంవత్సరాలు సార్ అన్ని వదిలి ఓడిపోయారు. కానీ యువకులకి ఈ జ్ఞానం ఈ లైఫ్ కోర్స్ యూనివర్స్ అంతే జీవితాన్ని కృష్ణుడు అర్జునుడు రథంతో ఉన్నట్టుగా ఈ జీవితాన్ని సక్రంగా తోడటానికి ఒక సక్రమైన మార్గాన్ని ఎన్నుకున్నారు. వాళ్ళకి నా హృదయపూర్వక థ్యాంక్స్ చెప్తున్నారు. అదే అద్భుతమైన ఒక అది ఒక జ్ఞాన మార్గం ఇది. మేము ఇప్పుడు చేస్తున్న షూటింగు మహేష్ బాబు కేరళ వెళ్ళి వచ్చాం, సరిలేదు నీకెవరైనా సినిమా సంక్రాంతి పండుగ వస్తుంది, తర్వాత అల్లు అర్జున్ సినిమా, అలా వైకుంఠపురం అనే సినిమా అది సంక్రాంతి పండుగ వస్తుంది,
తర్వాత రజనీకాంత్ సినిమా దర్బార్ అనే సినిమా తమిళ సినిమా చేసాం. తర్వాత రజనీ మన వెంకీ మామ వెంకటేష్ బాబు గారు ఇవన్నీ పండకోసిన సినిమాలు మేము పజెంట్గా చేస్తున్నది. షూటింగు అడావుడిగా ఉంటున్నాం, షూటింగ్లో వెళ్తూ షూటింగ్లో ఉంటూ మాకు వచ్చిన సమయాన్ని మీ ధ్యానానికి చాలా చాలా ప్రతి క్షణం కళ్ళు మూసుకునే షూటింగ్ ఉంటే ఆఫ్టర్ సిక్స్ సిక్స్ షూటింగు ఆఫ్టర్ సిక్స్ మార్నింగ్ సిక్స్ ఈ ధ్యానం అనే మేము ఆత్మ పైలో మేము వెళ్తున్నాం. ఎంతో తొందరలో మేము కూడా షూటింగ్ అనే ఎందుకంటే ఇందాక అన్న చెల్లి అన్నది 18 నంది అవార్డులు రామ్ లక్ష్మణ్ ఎన్నో చేస్తారనండి. ఈ నంది అవార్డులు గింది అవార్డులు అనేది చెప్పుకోవడానికి తప్ప లేదా సార్ నాలుగు ఇవ్వడానికి తప్ప అది అది క్లైమాక్స్లోకి వెళ్ళి పనికొచ్చే కాదు. నంది అవార్డులు బంది అవార్డులు అనేది నిజమైన ఆనందం అవార్డ్స్ ఇది కావాలి తప్ప ఆ అవార్డ్స్ చెప్పుకుంటారు బిల్లప్స్గా కొడితే కాదు. బిల్లప్స్ రామ్ లక్ష్మణ్ ఆమ్ 300 ఫీచర్స్ నంది అవార్డ్స్ స్టేట్ ఇంగ్లీష్లో మాకు రాదు చెబుతాం కానీ. తర్వాత ఇంకొకటి తను ఇంకోటి ఏంటంటే మనందరం ఈరోజు నూటర్ గారు లక్ష్మీ గారు నూటర్ గారి బర్త్డేకి రావటం అనేది అదృష్టం అని చెన్నూలు అంటే మనందరం మేముండాము మనంతా మీరు ఉండారు మేముండాం అన్న నేను చేసే పనిలో రోజుకి రెండు మాటలను నా భార్యకి మమ్మల్ని ఫోన్ చేసి అడగాలి పిల్లలు ఎలా ఉండారు వాళ్ళు స్కూల్కి వెళ్ళారా లేదని నా భార్యకి ఫోన్ చేసి రెండు మాటలను మాట్లాడాలి. ఎందుకంటే నా జీవితంలో బాధ్యత అది కొంచెం ఉంది అంటే నా జీవితం సగభాగం ఫ్యామిలీకి సగభాగం నా ధ్యానానికి ఉపయోగకున్నా కానీ ఫుల్ పార్ట్ ఈ ప్రపంచానికి అందిస్తానికి నిర్ణయించుకున్నారు వాళ్ళిద్దరూ వాళ్ళకి మనందరం ఈ పుట్టినరోజు మనసు పూర్తిగా థ్యాంక్స్ చెప్పి మనందరం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఈ లైఫ్ యూనివర్సిటీ బాగా ప్రపంచం మొత్తం అందుకొని బలపడి యువక జనానికి బలం చేకూర్చాలని మనందరం ధ్యానంలో ప్రతిరోజు ఒక్క క్షణమన్న ఈ శక్తిని కూడపరచాలని నా మనస్ఫూర్తిగా ఈరోజు కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. నాకు అనిపించింది ఇందాక ఎంత ధ్యానం చేస్తున్నా కానీ మా కొడుకు రాగాలి ఏదో సరే ఇతను నా కొడుకు అండి అనేది మనకు తెలియకుండా నా అనేది ఎక్కడో ఒకసారి వాడాల్సి వస్తుంది. ఆ పదానికి ఫుల్ స్టాప్ పెట్టిన వాళ్ళిద్దరికి రావాలి. థ్యాంక్ యూ. స్టాప్ ఎడిటింగ్ చేశారు ఇద్దరు. నా అనే పదానికి ఫుల్ స్టాప్ జీరో పెట్టేశారు అనుకుంటున్నా వాళ్ళు. నా అని లేదు అంతా ఇది మనది మనది మన నా అనే పేరుకి ఫుల్ స్టాప్ పెట్టినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ సార్ మీకు. ఎందుకంటే తర్వాత ఒక్కొక్క విషయం ఇందాక నోటర్ గారు అన్నారు నేను లెగిసేటప్పుడు ప్రశాంతత మైండ్ తోటి లేచాను అంతా సోల్ బాగుండాలని లేచాను అని తప్పుడు కాదు అంతా నాకు అర్థుకున్నాను. అదే నోటర్ గారు లక్ష్యం గారు డాక్టర్ అయి ఉంటే పొద్దున లేచేటప్పుడు వీళ్ళందరూ షుగర్ రావాలి బీపీ రావాలి క్యాన్సర్ అని కోరుకున్నాను. కాబట్టి ఆత్మ సోల్ అయిపోయాడు కాబట్టి అందరూ బాగుండాలని కోరుకున్నాడు కాబట్టి గ్రేట్ పర్సన్స్ వాళ్ళిద్దరికి డాక్టర్ అయింది హాస్పిటల్ ఇంప్రూవ్ అవ్వాలి స్టార్ హాస్పిటల్ కట్టాలి అవి కట్టాలి కోరుకునేది కాబట్టి ఏలే అందరూ జబ్బులాలని కోరుకునేవాడు ఇప్పుడు అందరూ బాగుండాలని కోరుకున్నాడు. ఆ తల్లి ఎలా పర్మిషన్ ఇచ్చావు నువ్వు వెరీ థ్యాంక్స్ నీకు పాద. తర్వాత ఇంకో విషయం చెప్పాలి మనకి రామకృష్ణ పరమహంసకి ఒక వివేకానంద ఎలాగ ప్రపంచానికి ఆయన కొంత దూరం పోయి ఆయన ఆయన ఉన్న చదువుకి గణానికి కొంత దూరం అందించి ఆ తర్వాత వివేకానంద ప్రపంచాన్ని అలా అందించాడు. అలాగే మన పత్రి గారికి ఆయన అందుకున్న జ్ఞానాన్ని అద్భుతమైన శిశువులు ఇద్దరు తయారయ్యి ప్రపంచానికి క్లాస్ అండ్ మాసు చదువుకున్న వాడికి చదువు లేనివాడికి మాలని చదువు లేని వాడికి గురుగారు అందింది చదువు ఉండేవాడికి పాస్ట్ జనరేషన్ కూడా అందిస్తానికి వాళ్ళిద్దరు ముందుకొచ్చారు. గువ్వ గోరింకల్లాగా ఎంతో అదృష్టవంతులు వాళ్ళు. ఓకే చాలు తల్లి అని మేము మాట్లాడింది. ఓకే నా లేడీస్ నా తల్లు చాలామంది ఆప్యాయతకి వింటున్నారు. మీకు మొన్న ఏంటంటే నేను ఒకటే ఒకటి చెప్పేది ఏంటంటే ఇందాక వచ్చినప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు వచ్చిన అనుభవం ఇది. మనం పుట్టినప్పుడు తల్లిదండ్రులు బొమ్మలతో ఆడుకున్నాం, కొంచెం ఎదిగాము మన సహోదరులతో రెండు బొమ్మలతో ఆడుకున్నాం, ఇంకొంచెం ఎదిగాము ఫ్రెండ్స్ అనే బొమ్మలతో ఆడుకున్నాం, ఇంకొంచెం ఎదిగాము భార్య అనే బొమ్మతో ఆడాము, ఇంకొంచెం ఎదిగాము ఇద్దరు పిల్లలనే బొమ్మలతో ఆడాము. ఈ ఆట సరిపోద్ది మన జీవితానికి. భగవంతుడు ఈ బొమ్మలన్నీ ఆడించే ఒక బొమ్మ ఉంది, ఆ బొమ్మతో ఎప్పుడు ఆడతావు నువ్వు? దీనికే నీ టైం అంతా సంకనాగిపోతే నా పిల్లలు బాగున్నాడంటే నా మనవడు భలే మాట్లాడుతున్నాడంటే ఈ నా మనవలు మాట్లాడాడంటే నా కొడుకు బండి నా కొడుకు అమెరికాలో ఉండండి ఈ చెప్పుకోవటమే డబ్బా అని చెప్పి మన అంత లేడీస్ అంతా వాగుతుంటాం మనందరమే.
ఇక్కడి నుంచైనా నా తల్లులారా ఈ బొమ్మల నాటకాన్ని కొంచెం ఆట ఆపేసి అసలు ఎవరు నిజమైన ఆట ఆడే మనిషి ఆడితే మనకి ఏ ప్రాబ్లం అయినా సత్యాన్ని కొంచెం ఏదన్నా వెనకబడి ఉంటే కొంచెం స్టార్ట్ చేయమని మిమ్మల్ని మా తల్లులుగా మనస్ఫూర్తిగా అడుగుతున్నాను నేను. ఎందుకంటే మీరు మీ ముఖాలు చూస్తున్నట్టు మీరందరూ భగవంతుడితో ఆడేవేలా కనిపిస్తున్నారు. ఇంకా ఎవరన్నా ఎవరన్నా వెనక ఏంటి మొన్న అడుగుతుంటారు ఏమండి ధ్యానంలోకి వచ్చి షుగర్ తగ్గుద్దండి ధ్యానంలోకి వచ్చి బీపీ తగ్గుద్దండి చిన్న చిన్న డౌట్లు. ఎందుకంటే మనం ఇది తప్పు కాదు ప్రతిదీ మనం డౌట్ తోటి పుట్టాము కాబట్టి డౌట్తో డౌట్ పట్ట తప్పు లేదు డౌట్. అందుకని ఈ డౌట్ అనే పదాన్ని వదిలేసి హ్యాపీగా ఆత్మ అనే పైన పట్టుకోండి ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు అని చెబుతూ మనకు తొందరలో మనకి పండగ రాబోతుంది. పండగ ఏం తెలుసా మనకి ఏది మన గుండికాయ గుండికాయ గుండెమహాచక్రం ధ్యాన మహాచక్రం అది మహాచక్రం అది అమ్మగారు రెడీగా ఉన్నారు రెడీగా ఉంది రండి మీ అందరికి జ్ఞాన బోధ అనేది బాగా తల్లి అది మేడం గారు సంక్రాంతి పండగకి మనకు అన్ని పారసామాన్ బయటపడేసి బయట పడేసి కొత్తమని లోపల తీసుకెట్టు మీ పాద పాద సంస్కారాలన్నీ కర్తాల ఆ పెరుమడి దగ్గర వదిలేసి కొత్త సంస్కారాలు ఎక్కించుకొని ఎక్కించుకొని మీ జీవితం కొనసాగాలని మనసుపూర్తి కోరుతూ అదిగో చెప్పడానికి కోసం అది వచ్చే లక్ష్మీ మేడం వీళ్ళందరూ ఎంతో మంది అక్కడ కష్టపడుతున్న మహా గొప్ప జ్ఞానులు గొప్ప గురువులు గొప్ప సేవకులు అని చెబుతూ ఈ లైఫ్ యూనివర్సిటీని గురించి ఒక రేపు బ్రిడ్జి అనుకుంటే ఆ బ్రిడ్జి పైన లక్ష్మీ నూటన్ గారు అంటే ఆ బ్రిడ్జి కొండ పిల్లర్స్ కింద ఉండే పిల్లర్స్ ఉంటే వాళ్ళందరికీ ఆ పిల్లర్స్ ఇక్కడ నుంచున్నారు చూడు వాళ్ళందరూ ఆ పిల్లర్స్ గారు అలాంటి ఎంతో మంది కనిపించిన పిల్లర్స్ మనస్ఫూర్తిగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలందరూ బాగుండాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తి కోరుకుంటున్నారు. మేము 3 సంవత్సరాలకు ముందు బర్త్డేకి వచ్చాము వచ్చినప్పుడు ఏం అక్కడ ఒకటే ఉండాలి ఈ రోజు చుట్టూ గార్మెంట్స్ అక్కడ రూమ్స్ అసలు అంటే నూటర్ గారు లక్ష్మీ గారు ఆలోచన మొదలైంది ఇది గ్రోత్కి మొదలైంది ఇక ఆగదు ఎందుకంటే కొన్ని రోజులు ఆగిపెట్టింది విశ్వం అంటే బొంగు చెట్టు అంట లోపల ఇత్తనం పెట్టినప్పుడు అంట చాలా బయటకు రాదంట బొంగు తెలుసు కదా ఎదురు బొంగు అంటారు కదా అప్పుడు చాలా మంది నీళ్ళు పోస్తే వాడు ఇసుకు పుట్టేదంట బయటకు వస్తే ఆకాశాన్ని అంటుకుంటది అలాగే లైఫ్ యూనివర్సిటీ అనేది బయటకు వచ్చింది ఇప్పుడు ఆకాశాన్ని అంటుకోవడానికి దాన్ని ఎవరు ఆపలేరని సత్యాన్ని చెబుతూ మేము ఏదైనా ఎక్స్ట్రా తెలిసో తెలివి వాగి ఉంటే మీ పెద్ద మనసుతో క్షమించుకొని అడుగుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వేదికని అలంకరించిన వారందరూ కూడా అద్భుతమైన సందేశాలు ఇచ్చారండి. మనందరం ఆచరణలో పెట్టడానికి ఎంతసేపు సీరియస్గా సబ్జెక్ట్ అంతా జరిగింది కానీ నిజంగా ఈ 10 నిమిషాలు ఎంత నవ్వారు ఎంత నవ్వించారు వాళ్ళు. వాళ్ళు ఫైట్ మాస్టర్స్ అంటే ఎవరన్నా నమ్ముతారా? కమీడియన్స్ అంటే నమ్ముతారు. అంత బాగా మాట్లాడారు అంత బాగా నవ్వించారు నిజంగా ఎంటర్టైన్మెంట్ చాలా బాగుండింది. బట్ దే ఆర్ మెడిటేటర్స్. మేము ఒకే ఒక విషయం ఈ ప్రైమేడ్ సంస్థ మమ్మల్ని మంత్రలేసిన బంగారం శుద్ధి చేసిందనేది మేము సత్యం మీ సభ ముందు చెప్తున్నాం. ఎందువల్లంటే మేము చిన్న చిన్న డౌట్లు చిన్న చిన్న ప్రాబ్లం ఉండే సమయాల్లో గురుగారు ఆహ్వానం పిలిచి స్టేజ్ మీద మైక్ ఇచ్చి మాట్లాడుతున్నప్పుడు దీనికి ఎంత యాల్యూస్ ఉండాలి ఈ స్టేజ్ మీద ఉంచోవాలంటే అవన్నీ కూడా ఈ మైక్ మాట్లాడేటప్పుడు ఒక ధైర్యం ఒక మాట్లాడాలంటే ఒక కాన్ఫిడెన్స్ ఒక శుద్ధం కావాలన్నది నిరంతరం భయం బంధువులతోటి ఈ సంస్థలో పనిచేస్తున్నాం. వెరీ వెరీ థ్యాంక్ యూ. ఒక మాట నేను గురువు సారి నిన్న మా వైపు అంది మీరు 4:08 నాకు తెలుసా మీరు మైక్ ముందు మాట్లాడారు కాబట్టి తింటే ఏమనుకుంటారు అని. థ్యాంక్స్ అదే కావాలి నేను మైక్ ముందు నేను 4 తినలేదని చెప్పాను కాబట్టి ప్రతి క్షణం అవేర్నెస్ తోటి భయంతో భక్తితో నడుచుకుంటున్నాను. నేను నాకు మైక్ ఇచ్చి 4 నేను తినటం లేదు తినవద్దని చెప్పే ధైర్యాన్ని నాకు ఇచ్చి నా లోపల ప్రతి క్షణం అవేర్నెస్ తోటి 24 hours నా మైండ్ లక్ష్మణ ఎదవా ఏటని తొంగి చూస్తామని ప్రతి క్షణం భయభాంతులు చేస్తాను కర్ర తీసుకొని ఒక జ్ఞాని కొడుతున్నట్టుగా దమ్మడి సుపత్రి గారు ఈ ఏటన్న బిర్యానీ. ఎందుకంటే మీ తెలియ నా తల్లులారా సినిమాలో చుట్టూ అదే చుట్టిన తెత్తి ఇదే అదే 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 ఆ మధ్యన అట్ట తిరిగి అటు ఇటు ఇట్లా తిరిగి ఎట్లా తిరిగి ఎట్లా తిరిగి కొద్ది బ్యానర్స్ తప్పి ఎలా ఉందంటే ఎట్లా ఉంటుంది మీకు తెలియట్లా అంత
మాయ ప్రపంచం మీకు తెలియదు, ఆ లోపల నడవాలంటే చాలా కష్టం, అడుగులేసి నడవాల్సి వస్తుంది. అందుకనే అందరిలో ఇదే అప్పుడైనా గురువారు అన్నాడు, ఇలాంటి సన్నివేశ ఇలాంటి టెస్టే నాకు, ఇది నా జీవితానికి ఇది ఒక మంచి టెస్ట్ లాగే ఉంది, దీన్ని ఇక్కడే కూడా నేను ఏం చేయాలని సత్యాన్ని తెలుసుకొని ముందుకెళ్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ, మధ్య మళ్ళీ మాట్లాడని క్షమించాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇందాకంటి నుండి మనం చాలాసార్లు సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని విన్నాం, విన్నాం కదండి, విన్నామా? ఓకే. సో ఆ సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి కొంత చెప్పవలసిందిగా మన సోల్ కోచ్ లీడర్ ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ లోక్నాథ్ రెడ్డి గారిని కోరుతున్నాం. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమల మేడం గారికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఇంత గొప్ప గురువుల్ని మాకు ఇచ్చారు, ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా ఏం చేసినా కూడా ఆ రుణం తీర్చుకోలేము. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మ్యామ్. అలాగే నాకు ఆధ్యాత్మికతకు ధ్యానాన్ని నేను నేర్చుకొని తర్వాత ఎటు వెళ్ళాలో తెలియదు ధ్యానం చేస్తున్నాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ టైంలో డాక్టర్ న్యూటన్ గారు, డాక్టర్ లక్ష్మి గారిని కలిశాను. నాకు ఆ యొక్క స్పిరిచువల్ బర్తింగ్ని ఇచ్చారు వాళ్ళు, ఆధ్యాత్మికతకు జీవనం పోసారు, జన్మనిచ్చారు. నాకు తల్లిదండ్రులలాగా నా గురుదేవులు, బ్రహ్మదేవులు వాళ్ళు నాకు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో సోల్ కోచ్ మహావిజ్ఞానం అనేది ఒక ఒక మహాయజ్ఞంలాగా జరుగుతుంది. ఇక్కడ 2011 మొదలైంది, ఇప్పటి వరకు 2000 మందికి పైగా ఈ సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో శిక్షణ తీసుకున్నారు. ఇదేంటంటే ధ్యానం అనేది మనకు మనల్ని ఒక మహావృక్షంలాగా తయారు చేస్తుంది. అలాగే ఈ సోల్ కోచ్ మహావిజ్ఞానము మనల్ని మూలాలను దింపుతుంది. ఎందుకంటే ఒక చెట్టుకు మూలాలు కూడా ఎంతో ముఖ్యము, అలాగా ప్రతి ఒక్కరం కూడా మనలో ఇంకా ఎంతో నేర్చుకోవాల్సింది, మార్చుకోవాల్సింది అన్నిటినీ కూడా ఈ సోల్ కోచ్ ద్వారా క్షుణ్ణంగా ప్రతి ఒక్క కాన్సెప్ట్ని కూడా ఈ సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో 108 ఆధ్యాత్మిక సంబంధించిన కాన్సెప్ట్లు ఉంటాయి, టాపిక్లు. అందులో ప్రాక్టికల్గా థియరీ నేర్చుకొని, ప్రాక్టికల్స్ నేర్చుకొని, అలాగే హోంవర్క్ ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది, సర్టిఫికేషన్ కోర్స్ ఇది, 20 రోజుల కోర్స్ ఇది. ఇక్కడ ఎంతోమంది సోల్ కోచ్ మాస్టర్లు ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా నాకు, నేను సోల్ కోచ్ 2012 హాజరయ్యాను. నాకు నేను ఒక అజ్ఞానిగా ఉంటే మూర్ఖుడిగా ఉన్నాను, ఎలా మాట్లాడాలో తెలియదు, చనిపోదామనుకున్నాను, సూసైడ్ చేసుకుందామనుకున్నాను. కానీ అలాంటి టైంలో నాకు ఈ ధ్యానము, సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రాము, ఈ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ, డాక్టర్ న్యూటన్, డాక్టర్ లక్ష్మి గారు నాకు పరిచయం అయ్యారు. 4 నెలల టైంలోనే నాకు, అంతకుముందు ఎంతోమంది సైకియాట్రిక్ హాస్పిటల్స్ తిరిగాను, ఎక్కడా నయం కాలేదు. కానీ ఈ ధ్యానము, సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రాం ద్వారా కంప్లీట్గా 4 నెలల్లో 2.5 సంవత్సరం డిప్రెషన్లో ఉన్నాను, దాని నుంచి కంప్లీట్గా బయటకు వచ్చాను. అప్పుడే మరి నాకు ఇంత మేలు చేసిందంటే దీంట్లో ఎంతో ఉంది, ఇది అందరికీ తీసుకువెళ్ళాలి, ఈ ప్రతి ఒక్కరూ భూమి మీద ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ ధ్యానం చేయాలి, సోల్ కోచ్ ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి అనే సంకల్పం తీసుకున్నాను. వెంటనే నా గురుదేవులు నన్ను పిలిచి ఈ సోల్ కోచ్లో సేవ చేసే అవకాశం ఇచ్చారు. మరి ఎంతమంది ఎంతమంది ఇక్కడ ఏంటంటే, మెయిన్గా సోల్ కోచ్ ప్రోగ్రాంలో 3 భాగాలు ఎక్కువ మెయిన్గా ఉంటాయి. ఒకటి ధ్యానం చేయడము, ఎన్నో గంటలు ధ్యానం చేస్తాము. అలాగే రెండవది జ్ఞాన శిక్షణ ఉంటుంది, ఈ క్లాసెస్లో ఆ జ్ఞానం అంతా నేర్చుకుంటాము. మూడవది మనము సేవాయోగం ఉంటుంది, సేవాయోగం ద్వారా మనము ఎంత ఎదుగుతున్నా ఎట్లా మనము ఆ చెట్టు, ఎదిగిన చెట్టు ఎంత చక్కగా ఉంటుందో అనుకుగా అలా ఉండడం కోసము మన మూలాలను పెంపొందిస్తుంది భూమాతతో ప్రకృతితో అనుసంధానం అవడానికి. ప్రతి మనిషి సంపూర్ణంగా, సమతుల్యంగా, సమగ్రంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలంటే ఈ యొక్క జ్ఞాన శిక్షణ ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీ అందరూ కూడా, జనవరిలో మళ్ళీ తెలుగు బ్యాచ్ ఉంది, ఫిబ్రవరిలో ఇంగ్లీష్ బ్యాచ్ ఉంది. ప్రతి సంవత్సరము 2 బ్యాచ్లు జరుగుతాయి సార్, ఇక్కడ తెలుగు బ్యాచ్ ఒకటి, ఇంగ్లీష్ బ్యాచ్ ఒకటి. సో ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నామండి క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ తరఫున. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అలాగే ప్రతి నెల 2 రోజులు మైత్రే బుద్ధ శిక్షణ కార్యక్రమం ఉంటుంది. ఏదైనా డాక్టర్ న్యూటన్ గారిని, డాక్టర్ లక్ష్మి గారిని కలవాలన్నా ఇక్కడ అవైలబుల్ ఉంటారు వాళ్ళు. ప్రతి నెలలో వచ్చే నెల 14-15 తారీఖున ఇక్కడ ఉంటుంది. తర్వాత ఎవ్రీ మంత్ ఉంటుందండి. ఈ 2 కోర్సులు మనకు ఉచితంగా
కంప్లీట్గా ఈ ట్రైనింగ్ మనకి భోజన వసతి సదుపాయాలతో సమకూర్చబడుతుంది. అందరూ మీరు మీ బంధువులు మీ మిత్రులు మీ శ్రేయోభిలాషులు అందరూ కూడా దీనికి హాజరవలసిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ లోక్నాథ్ గారు. సో ఇప్పుడు మనం ఒక మ్యాగజైన్ రిలీజ్ చేసుకుందామండి, ఇటర్నల్ లైఫ్ టైమ్స్ అనే క్వార్టర్లీ మ్యాగజైన్. ఈ మ్యాగజైన్ 2007 ప్రారంభించి రాజశేఖర్ పొట్లూరి గారు చీఫ్ ఎడిటర్గా దాన్ని నడిపిస్తూ వచ్చారు. ఇప్పటిదాకా కూడా ఈ మ్యాగజైన్ ద్వారా ఎంతోమంది వారి జీవితంలో వారు నేర్చుకున్నది ఎలా ఆచరించాలి, ప్రతి క్షణం ప్రతి ఆ మ్యాగజైన్ వచ్చినప్పుడల్లా కూడా అదొక రిమైండర్ లాగా ఎంతో ఉపయోగపడింది. ఈ మ్యాగజైన్ గురించి చిన్న సందేశం రాజశేఖర్ గారు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎటర్నల్ లైఫ్ టైమ్స్ అనేది ఒక క్వార్టర్లీ స్పిరిచువల్ సైన్స్ మ్యాగజైన్, అంటే ఇది ఒక ఆధ్యాత్మిక శాస్త్ర మ్యాగజైన్. దీంట్లో ఓన్లీ వేరే చోట నుంచి తీసుకొచ్చిన థియరీ కాపీ పేస్ట్ చేయటం కాకుండా ప్రతి మనిషికి వచ్చే తన సొంత జీవితంలో వచ్చే అనుభవాల నుంచి వచ్చే విజ్డమ్ ఏదైతే ఉందో వాటి మీద ఆర్టికల్స్ రాయబడతాయి. తర్వాత క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ యొక్క ప్రోగ్రామ్స్ ఏం చేయబోతున్నామో, తర్వాత జరిగిన ప్రోగ్రామ్స్ మీద అందరి ఫీడ్బ్యాక్, అట్లాంటివన్నీ ఎన్నో రకరకాలైన ఆర్టికల్స్, ప్రపంచంలో ఉన్న గ్రేట్ మాస్టర్స్ ఒక ఎక్స్పీరియన్సెస్, ప్లస్ వాళ్ళ కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ చేసి ట్రాన్స్ఫర్మేషన్, లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ పొందిన వాళ్ళ ఆర్టికల్స్ దాంట్లో ఉంటాయి. సో ఇది ఇప్పుడు దాకా నేను చాలా సంతోషంగా చెప్పుకోవాలంటే ఇది 50th మ్యాగజైన్. ఇది ఇప్పుడు ఏదైతే రిలీజ్ అవుతుందో ఇప్పుడు దాకా 50 మ్యాగజైన్స్ రావడం జరిగింది. 2007 నుంచి ఇది 50th మ్యాగజైన్. అండ్ మీ అందరి సపోర్టు, మీ రీడర్స్ సపోర్టు, అందరి సపోర్ట్, డాక్టర్ న్యూటన్, డాక్టర్ లక్ష్మి అందరి గైడెన్స్, పత్రిజీ గైడెన్స్, పత్రిజీకి చాలా ఇష్టం ఈ మ్యాగజైన్. ఎప్పుడు జీసీఎస్ఎస్లో ఈ మ్యాగజైన్ వచ్చిందా ఇది రిలీజ్ చేద్దామని గ్లోబల్ కాంగ్రెస్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్లో 4-5 సార్లు అక్కడ కూడా రిలీజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ పత్రిజీ ఫర్ ఆల్ యువర్ గైడెన్స్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ డాక్టర్ న్యూటన్, డాక్టర్ లక్ష్మి అండ్ ఎవ్రీ వన్ హూ హెస్ సపోర్టెడ్ దిస్ మ్యాగజైన్ అండ్ ఆల్ ద వండర్ఫుల్ టీమ్ దట్ వీ హ్యావ్ హియర్ హు ఆర్ సపోర్టింగ్ ఫర్ రైటింగ్ ఆర్టికల్స్, ఫర్ ఎడిటింగ్, కాంట్రిబ్యూటింగ్ ఇన్ మెనీ వేస్, designing for the magazine. Thank you very much. Thank you so much. We request Patri ji and Patri madam to release this magazine. థ్యాంక్ యూ సో మచ్ మరి ఈ ఇటర్నల్ లైఫ్ టైమ్స్ మ్యాగజైన్ నుండి కొన్ని ఆణిమత్యాలను జోడించి మాలలా అమర్చి ఒక పుస్తకాన్ని తీసుకువచ్చారు క్యూఎల్యూ సంఘ మైత్రేయులు. ఈ పుస్తకాన్ని డాక్టర్ న్యూటన్ గారి జన్మదిన సందర్భంగా వారి తరపున మన సంఘ మైత్రేయులందరికీ ఒక కానుక, ఒక గైడ్. ఈ పుస్తకం మన దగ్గర ఉంటే డాక్టర్ న్యూటన్ మన దగ్గర ఉన్నట్లే భావించాలి. సో ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. సో ఈ పుస్తకం వెనుక సంఘ మైత్రేయులు మెయిన్గా సంకీర్త్, పవన్, భాను వాళ్ళు చాలా కష్టపడ్డారు. వారందరినీ ఎక్నాలెడ్జ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనమంతా ఎంతో ఎదురు చూస్తున్న సమయం డాక్టర్ న్యూటన్ గారికి అందరం కలిసి ఎంచక్క హ్యాపీ బర్త్డే టు యూ అని పాడే అవకాశం కలిగించారు. కొంతమంది హీరోలు వచ్చి న్యూటన్ ఎత్తాలి.
పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థకులు మన ప్రీతమ గురువు పత్రిజీ గారికి, ఇక్కడ విచ్చేసిన ధ్యానమిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు 50వ రోజు మన న్యూటన్ గారి జన్మదిన శుభాకాంక్షలు. ఈ అద్భుతంగా క్వాంటమ్ యూనివర్సిటీ, ఈ లైఫ్ యూనివర్సిటీ 5 సంవత్సరాల కింద రావడం జరిగింది. ఈ యొక్క అభివృద్ధి చూస్తుంటే ఎంత గొప్పగా జరిగింది అభివృద్ధి. ఇక్కడ ఎంతోమంది ఇవన్నీ కోర్సెస్ ఇంత అద్భుతంగా జరుగుతుంది. ఈ ఎల్లకాలం ఇలా జరిగి ప్రపంచానికి ఒక రోల్ మోడల్గా యూనివర్సిటీ ఉండాలి. అలాగే మన December 21st to 31st ప్రపంచ ధ్యాన మహాసభలు మన కైలాసపూర్లో జరగబోతున్నాయి. మీ అందరికీ తెలుసు, ఈసారి పత్రిజీ గారి యొక్క కల 100,000 మహిళా ధ్యానులతో 11 రోజులు ఆ ధ్యానం జరగాలన్న సంకల్పం. కావున దయచేసి మిత్రులందరూ పెద్ద మొత్తంలో, ముఖ్యంగా మహిళా ధ్యానులందరూ ఆ యొక్క 11 రోజుల కార్యక్రమానికి తరలి రావాల్సిందిగా హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ తరఫున నా యొక్క ఆహ్వానం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నాతో పాటు జన్మదినం పుట్టిన అందరికీ కూడా హ్యాపీ బర్త్డే. సోల్ కోచ్ నుంచి ఒక మాస్టర్ ఆవిడ కూడా ఈరోజు పుట్టారు. ఆవిడకి జన్మదిన శుభాకాంక్షలు. తర్వాత విశాలాక్షి గారు కూడా ఈరోజు పుట్టారు, జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు పుట్టిన ప్రతి ఒక్కరికి జన్మదిన శుభాకాంక్షలు. దోచుకునేవాడిని దొంగ అంటారు. ఈ డాక్టర్ కొండవీటి అందరి మనసుల్ని దోచుకున్నాడు, లక్షలాది మందిని దోచుకున్నాడు ఈ కొండవీటి దొంగ. అలాగే న్యూటన్ గారిలో క్వింటాల కొద్దీ, టన్నుల కొద్దీ కొత్త జ్ఞానం ఉంది, అందుకే న్యూ టన్. ఓకే, థ్యాంక్ యూ. మెనీ హ్యాపీ రిటర్న్స్ టు ద డే సార్. థ్యాంక్ యూ సార్.